నమస్తే వెల్కమ్ టు స్టోరీ బోర్డ్ ఇటీవల పలు రాష్ట్రాల్లో సీఎంలను మారుస్తోంది భారతీయ జనతా పార్టీ వచ్చే ఏడాది జరగబోయే యూపీ గుజరాత్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్ణయాలు తీసుకుంటున్నారు అన్న ప్రచారం జరుగుతోంది కోవిడ్ సెకండ్ వేవ్ వైఫల్యాన్ని సీఎంలపై నెట్టేసే ప్రయత్నం అనే ఆరోపణలు ఉన్నాయి అటు కుల సమీకరణాలకు పెద్దపీట వేస్తూ ఇటు ప్రజా వ్యతిరేకతను తగ్గించుకోవడానికి ముఖ్యమంత్రులను మారుస్తున్నారు మరి నాయకత్వ మార్పు మంచి ఫలితం ఇస్తుందా సీఎం మారితే పార్టీపై వ్యతిరేకత పోతుందా కొత్త నేతలు ఎంతవరకు విజయవంతమవుతారు బీజేపీలో సీఎంల మార్పు పర్వం కొనసాగుతోంది కేవలం ఆరు నెలల్లోని నలుగురు ముఖ్యమంత్రులు తమ పదవికి రాజీనామా చేశారు ఆ జాబితాలో ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ సీఎం కూడా ఉండడం చర్చనీయాంశంగా మారింది ఉత్తరాఖండ్ నుంచి మొదలైన బీజేపీ సీఎంల మార్పు పరంపర దక్షిణాది రాష్ట్రం కర్ణాటక మీదుగా మోదీ సొంత రాష్ట్రం గుజరాత్ దగ్గరకొచ్చి ఆగింది నిజానికి బీజేపీకి ఈ సంస్కృతి కొత్తనే చెప్పాలి వాజ్పేయి అద్వానీ హయాంలో ఇలా ముఖ్యమంత్రుల్ని మార్చిన దాఖలాలు లేవు కానీ మోదీ అమిత్ షా ద్వయం పార్టీలో అత్యంత శక్తివంతంగా అవతరించడంతో రాష్ట్రాల్లో నేతలెవరూ బలపడకూడదనే ఇందిరా తరహా రాజకీయానికి తెరలేపారనే వాదన వినిపిస్తోంది అయితే ఆయా రాష్ట్రాల్లో ప్రజా వ్యతిరేకత ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రుల్నే మార్చారని ఇదంతా పార్టీని సెట్ చేసే ప్రయత్నంగా చూడాలంటున్నాయి కాషాయ పార్టీ వర్గాలు ప్రధాని నరేంద్ర మోదీ సొంత రాష్ట్రమైన గుజరాత్లో అసెంబ్లీ ఎన్నికలకు ముందే రూపాని సీఎం పదవి నుంచి తప్పుకున్నారు గుజరాత్లో వరుసగా ఆరోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ వచ్చే ఏడాది చివర్లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా భావిస్తోంది దీనికి తోడు పటేళ్లలో అసంతృప్తిని తగ్గించడానికి అదే సామాజిక వర్గానికి చెందిన నేతకు సీఎంగా బాధ్యతలు అప్పగించారు ముందుగా ఉత్తరాఖండ్తో ఈ బీజేపీ సీఎంల మార్పు ప్రారంభమైంది సుమారు నాలుగేళ్ల పాటు ఉత్తరాఖండ్ సీఎంగా కొనసాగిన సింగ్ రావత్ రెండు వేల ఇరవై ఒకటి ఏడాది మార్చి పదిన తన పదవికి రాజీనామా చేశారు అదే రోజున తీరత్ సింగ్ రావత్ కొత్త సీఎంగా ప్రమాణం చేసి బాధ్యతలు చేపట్టారు నూట పదహారు రోజులు సీఎంగా కొనసాగిన ఆయన రెండు వేల ఇరవై ఒకటి జూలై నాలుగున అనూహ్యంగా సీఎం పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు ఆ వెంటనే పుష్కర్ సింగ్ ధామి కొత్త సీఎంగా ప్రమాణం చేశారు ఉత్తరాఖండ్లో కొన్ని నెలల్లోనే ముగ్గురు సీఎంల్ని చూసింది ఉత్తరాఖండ్లో త్రివేంద్ర రావత్ని ఆ పార్టీ శ్రేణుల నుంచి తీవ్ర వ్యతిరేకత రావడంతో ఆ స్థానాన్ని భర్తీ చేయాల్సి వచ్చింది ఆయన వారసుడు అయిన సింగ్ రావత్ సీఎంగా బాధ్యతలు చేపట్టారు కానీ సింగ్ రావత్ కేవలం నాలుగు నెలలకే రాజీనామా చేశారు మరోవైపు కర్ణాటకలో సీఎంగా రెండేళ్లు పూర్తి చేసుకున్న యడ్యూరప్ప కూడా పదవి నుంచి తప్పుకున్నారు రెండు వేల ఇరవై ఒకటి ఏడాది జులై ఇరవై ఆరున యడ్యూరప్ప సీఎం పదవికి రాజీనామా చేశారు యడ్యూరప్ప స్థానంలో సీఎంగా జూలై ఇరవై ఎనిమిదిన బొమ్మై సీఎంగా ప్రమాణం చేశారు యడ్యూరప్ప తనపై అతని కుమారుడిపై ఆరోపణలు రావడంతో ఆయన రాజీనామా చేశారు పార్టీ రాష్ట్ర విభాగంలోని ఒక వర్గం ఆయన్ను తొలగించాలని పిలుపునిచ్చింది కర్ణాటకలో బీజేపీకి కర్త కర్మ క్రియగా పేరుపడ్డ యడ్యూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడం పార్టీ వర్గాల్లో సంచలనం సృష్టించింది పనితీరు బాగాలేకపోతే ఎంతటి సీనియర్ అయినా ఉద్వాసన తప్పదని యడ్యూరప్ప రాజీనామాతో బీజేపీ క్యాడర్కు బలమైన సంకేతాలు వెళ్లాయి ఈ ఏడాది ఆరంభంలో యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ మార్పుపైన బలమైన ఊహాగానాలు వచ్చాయి పార్టీ ఎంపీలు ఎమ్మెల్యేల నుంచి తీవ్ర అసంతృప్తిని ఎదుర్కొన్నారు తన కుర్చీ కిందకు నీళ్లు వస్తున్నాయనే ఆదుర్దాతో సీఎం యోగి ఆదిత్యనాథ్ హుటాహుటిన ఢిల్లీ వచ్చి అధిష్టానంతో భేటీ అయ్యారు మోదీ అమిత్ షాతో భేటీ తర్వాత యోగి కాస్త కుదుటపడ్డారు అయితే యోగి ఆదిత్యనాథ్ను తీసేయాలని అగ్రనేతలు భావించిన ఆర్ఎస్ఎస్ అడ్డుపడిందనే వాదన వినిపిస్తోంది దీనికి తోడు యోగికి గోరఖ్పూర్ మఠం ద్వారా ఉన్న సొంత బలం కూడా ఆయన్ను కాపాడిందని చెప్పాలి అయితే యూపీ ఎన్నికల్లో ఏమాత్రం తేడా వచ్చినా యోగి రాజకీయ భవితవ్యంపై నీలినీడలు కమ్ముకోవడం ఖాయంగా కనిపిస్తోంది ఖచ్చితంగా ఎన్నికల్లో విజయం సాధించాలని మోదీ అమిత్ షా యోగికి టార్గెట్ ఇచ్చినట్లు చెబుతున్నారు గుజరాత్ ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో వచ్చే ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి పాత సీఎంలను పక్కనబెట్టి కొత్త సీఎంలతో ఎన్నికలకు వెళ్లడమే బీజేపీ వ్యూహంగా కనిపిస్తోంది అందుకే పాత సీఎంలను బీజేపీ అధిష్టానం వారితో బలవంతంగా రాజీనామా చేయించారనే టాక్ నడుస్తోంది ఈ రెండు రాష్ట్రాలు గుజరాత్ ఏమో సొంత రాష్ట్రం ఉత్తరప్రదేశ్ ఏమో అత్యధిక పార్లమెంటు స్థానాలున్న రాష్ట్రం ఈ రెండు చోట్ల గెలవకపోతే గుజరాత్ ఎన్నికలు వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరిగితే యూపీ ఎన్నికలు తొందరలోనే జరుగుతాయి అవేమో రెండు వేల ఇరవై మూడు ఫిబ్రవరిలో జరుగుతాయి రెండు వేల ఇరవై రెండు మార్చి ఆ ప్రాంతాల్లో యూపీ ఎన్నికలు జరుగుతాయి కాబట్టి ఈ ఎన్నికల్లో గెలవకపోతే పార్లమెంట్ ఎన్నికల్లో విజయం ఇబ్బంది ఏర్పడే భారతీయ జనతా పార్టీలో ముఖ్యమంత్రుల మార్పు ఇంత సులువ దేశంలో అత్యధిక రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ ఇప్పుడు తమ తమ రాష్ట్రాల సారథుల పనితీరును సమీక్షిస్తోంది అంచనాలను అందుకోలేని వారిని నిర్మోహమాటంగా తప్పిస్తోంది అక్కడ ఎలాంటి సెషభిషలు లేవు చర్చోపచర్చలు లేవు ముఖ్యమంత్రులు సైలెంట్గా వెళ్ళి గవర్నర్కు రాజీనామాలు సమర్పిస్తున్నారు ఓ రాజకీయ పార్టీలో ముఖ్యమంత్రి స్థాయి పదవి మార్పు ఇంత సాఫీగా సాగడం ఉండదు బీజేపీలోనే ఎలా సాధ్యమవుతోంది ఉత్తరాఖండ్లో రెండుసార్లు సీఎంలను మార్చేసింది అసోంలో సిట్టింగ్ సీఎంను కాదని వేరే వారికి సీటు ఇచ్చింది కర్ణాటక గుజరాత్లలో ముఖ్యమంత్రులతోనే సైలెంట్గా రాజీనామాలు సమర్పించేలా చేసింది ఒకప్పుడు సీఎం పదవి నుంచి తప్పించారని సొంత పార్టీ పెట్టుకున్న లాంటి వాళ్లు కూడా హైకమాండ్ చెప్పిందని పదవిని త్యజించారు ఎక్కడా అసంతృప్తి మాటలు మాట్లాడడం లేదు ఇక గుజరాత్లో అయితే ఆ క్షణం వరకు సీఎం రాజీనామా చేస్తారని ఎవరికీ తెలియదు అంత గుట్టుగా చక్కబెట్టేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హోంమంత్రి అమిత్ షాలు ఇద్దరూ పార్టీపై తిరుగులేని పట్టు సాధించారు వారి మాటలు జవదాటే పరిస్థితి ప్రస్తుతం ఎవరికీ లేదని చెప్పుకోవచ్చు అదే సమయంలో వారు ముఖ్యమంత్రులుగా నియమించిన వారు కూడా బలవంతులేమీ కాదు ఈ విషయంలో వారిద్దరూ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంటారన్న అభిప్రాయం కూడా ఉంది ఎమ్మెల్యేలపై పట్టు సాధించి దిగిపోమ్మంటే బెట్టు చేసే నేతలను ఇద్దరూ ప్రోత్సహించలేదు విజయ్ రూపాణి అమిత్ షా మోదీలకు సన్నిహితుడే కానీ మాస్ లీడర్ కాదు ప్రస్తుతం సీఎంగా ఎంపికైన భూపేంద్ర పటేల్ అయితే తొలిసారి ఎమ్మెల్యే వీరెవరూ పదవి నుంచి దిగిపోవాలంటే దిగిపోతారు కానీ తిరుగుబాటు చేసే ప్రయత్నం చేయరు ఉత్తరాఖండ్లో కొత్త సీఎం అయినా కర్ణాటక కొత్త సీఎం అయినా బీజేపీ అగ్రనేతల ద్వయం మాటను కాదనేవారు కాదు యోగి ఆదిత్యనాథ్ దాస్ను మార్చాలని రెండు నెలల కిందట బీజేపీ హైకమాండ్ ఓ నిర్ణయానికి వచ్చింది కానీ అక్కడ ఆదిత్యనాథ్ తనను మారిస్తే రాజకీయంగా తిరుగుబాటుకు సిద్ధమన్న సంకేతాలు పంపారు అదే సమయంలో మోదీతో పాటు యోగికి కూడా దేశవ్యాప్తంగా పాపులారిటీ ఉందన్న మీడియా సంస్థలు కొన్ని రిపోర్ట్లు ప్రకటించాయి ఇలాంటి సమయంలో యోగిని కదిలించడం కన్నా ఆయన నేతృత్వంలో ఎన్నికలకు వెళ్లడమే మంచిదన్న ఉద్దేశానికే అగ్రనేతలు కట్టుబడ్డారు దాంతో ఎలాంటి సమస్య రాలేదు ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో కూడా తమకు తెలుసని మోదీ అమిత్ షా ద్వయం నిరూపిస్తోంది ఆరు నెలల్లో జరగబోయే యూపీ ఎన్నికలు దేశ రాజకీయాల్ని నిర్దేశిస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు సీఎం యోగి ఆదిత్యనాథ్కి ఈ ఎన్నికలు ఓ రకంగా అగ్నిపరీక్షే అని చెప్పాలి కేంద్రంలో వరుసగా రెండుసార్లు బీజేపీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణంగా యూపీ ఫలితాలే అలాంటి యూపీలో ఏమాత్రం పట్టు జారినా అది కాషాయ పార్టీ భవిష్యత్తుకు మంచిది కాదు కానీ కోవిడ్ సెకండ్ వేవ్ వైఫల్యం యోగి ప్రభుత్వంపై బాగా పడింది దీనికి తోడు యోగి ఒంటెద్దు పోకడలపై బీజేపీ ఎమ్మెల్యేల నుంచి అధిష్టానానికి చాలా ఫిర్యాదులొచ్చాయి అయినా సరే కరుడుగట్టిన హిందుత్వవాది అనే ముద్ర ఉన్న యోగి ఆదిత్యనాథ్ను తప్పించడానికి బీజేపీకి ధైర్యం సరిపోలేదు అయితే యోగిని మార్చకపోయినా ఆయన దూకుడుకు పగ్గాలు వేశారని తెలుస్తోంది ఎన్నికల వ్యూహాలు టికెట్ల పంపిణీ మొత్తం అధిష్టాన మార్గదర్శకత్వంలో జరిగేలా డీల్ కుదిరిందని చెబుతున్నారు యూపీ ఎన్నికలు యోగి కంటే మోదీకే పెద్ద ఛాలెంజ్ అనే వాదన కూడా ఉంది స్వయంగా మోదీ యూపీ వారణాసి నుంచి ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తారు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రంలో పార్టీని గెలిపించకపోతే అంతకు మించిన పరువు తక్కువ మరొకటి ఉండదు అందుకే ఎలాగైనా యూపీలో అధికారంలోకి రావాలని బీజేపీ సర్వశక్తులు ఒడ్డుతోంది ఎమ్మెల్యేగా గెలిచిన తొలిసారే ఏకంగా సీఎం పీఠం ఎక్కితే అది విశేషమే అందులోను ఆ వ్యక్తి ఏ సొంత పార్టీకో అధినేత కాకుండా సామాన్య రాజకీయ నేత అయితే అది మరీ విశేషం బీజేపీ పాలిత గుజరాత్లో ఆ రాష్ట్ర పదిహేడవ ముఖ్యమంత్రిగా సోమవారం మధ్యాహ్నం ప్రమాణ స్వీకారం చేసిన యాభై ఎనిమిదేళ్ల భూపేంద్ర ఇప్పుడు అలా వార్తల్లో వ్యక్తి అయ్యారు కార్పొరేటర్ గా మొదలై ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎదిగారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గెలిచిన గాంధీనగర్ లోక్సభ స్థానంలో ఒక భాగమైన ఘటోడియా నియోజకవర్గపు ఎమ్మెల్యే భూపేంద్ర ఒకప్పుడు అదే నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించి ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ గవర్నర్ అయిన గుజరాత్ తొలి మహిళా ముఖ్యమంత్రి పటేల్ కు అనుయాయుడు నియోజకవర్గ అభివృద్ధిపై తన ప్రాంత ఎమ్మెల్యేలతో అమిత్ షా సమీక్షా సమావేశాలు జరిపినప్పుడు ఆ కీలక నేత దృష్టిలో పడ్డారు షా సారథ్యంలో పైకి ఎదిగారు ఇప్పుడు షా మోదీ ద్వయం ఆశీస్సులతోనే కొత్తవాడైనప్పటికీ కిరీటం దక్కించుకున్నారు అదే సమయంలో మరో పదిహేను నెలల్లో జరిగే గుజరాత్ ఎన్నికల్లో పార్టీని గెలిపించే బరువు భూపేంద్ర భుజాలపై పడింది ప్రపంచంలో శాశ్వతమైనది మార్పు ఒకటే ఈ మార్పు మంత్రాన్ని బీజేపీ ఇప్పుడు బాగా నమ్ముతున్నట్టుంది పరిస్థితులను బట్టి అధికార పీఠంపై కూర్చోబెడుతున్న మనుషులను మారిస్తేనే వివిధ ఎన్నికల్లో విజయతీరాలు చేరవచ్చని ఆ పార్టీ భావిస్తోంది జార్ఖండ్లో ఓటమితో మళ్లీ తప్పు చేయదల్చుకోలేదు ఎన్నికల్లో ఓటమి కన్నా సీఎంలను మార్చడమే మేలనుకుంది అధికార యంత్రాంగంతో సఖ్యత లేకపోగా కరోనా వేళ ప్రభుత్వ వైఫల్యం లాంటివన్నీ నిన్నటిదాకా గుజరాత్ పీఠంపై ఉన్న విజయ్ రూపాణికి ప్రతికూలమయ్యాయి అమిత్ షా లానే కీలకమైన జైన్ వర్గానికి చెందినవాడైనప్పటికీ రూపాణి సారథ్యంలో ఎన్నికలకు వెళితే ఇబ్బంది అని అధిష్టానం గ్రహించింది ఇప్పుడు ఇలా గుజరాత్ గద్యపైకి కొత్త సీఎంను తెచ్చింది పదిహేను నెలల్లో జరగనున్న గుజరాత్ శాసనసభ ఎన్నికల్లో లబ్ధి పొంది విజయకేతను ఎగురవేసి దేశవ్యాప్తంగా బీజేపీ బలం బలగం ఒక ఆలోచనతో ఈ మార్పులకు ఒడిగట్టిందనే భావించాలి నిజానికి రెండున్నర దశాబ్దాలుగా బీజేపీకి కంచుకోటగా నిలిచి కేంద్రంలో ఆ పార్టీ అధికార విస్తరణకు బాటలు వేసిన రాష్ట్రం గుజరాత్ అధికార చక్రం తిప్పుతున్న మోదీ షాల సొంత రాష్ట్రం ఇన్నేళ్ల పాలన తర్వాత సహజంగానే ఓటర్లలో అధికార పక్షంపై వ్యతిరేకత తలెత్తుతుంది పైపెచ్చు పార్టీదారుల రిజర్వేషన్ల ఉద్యమ ప్రభావంతో గత ఎన్నికల్లో ఓట్లు సీట్లు తగ్గాయి ఎలాగోలా అప్పట్లో అధికారం నిలబెట్టుకున్న బీజేపీ ఈసారి మాత్రం రిస్క్ తీసుకోదలుచుకోలేదు పాటీదారు ఉద్యమకారుడు హార్దిక్ పటేల్ను కాంగ్రెస్ సూరత్కు చెందిన వ్యాపారవేత్త మహేష్ సవానీని ఆమ్ ఆద్మీ పార్టీ తమ నేతలుగా చూపెడుతున్నాయి దాంతో పాటీదారుల ఓట్లు ఆ పార్టీలకు చీలిపోకుండా చూడాలని బీజేపీ నిర్ణయించుకుంది గుజరాత్లో గణనీయ స్థానాల్లో గెలుపోటములను ప్రభావితం చేసే పాటీదారుల వర్గపు భూపేంద్రను కొత్త సీఎంను చేసింది అనేక రాష్ట్రాల్లో ఓబీసీ రాజకీయాలు చేస్తున్న బీజేపీ గుజరాత్లో గణనీయ సంఖ్యలో ఓబీసీలున్నా ఆ పని చేయలేదు కర్ణాటకలో వర్గానికి చెందిన బసవరాజ బొమ్మైని సీఎంను చేసినట్టే గుజరాత్ మధ్యతరగతిలో వృత్తి నిపుణుల్లో ఎక్కువ ఉన్న పార్టీదారులకు పట్టం కట్టింది ఓబీసీ బిల్లు కమిషన్ లాంటి చర్యలతో ఠాకూర్లు ప్రజాపతులు బక్షీపంచ్ లాంటి ఓబీసీల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని భావిస్తోంది రెండు వేల పద్నాలుగు తర్వాత నుంచి ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా బీజేపీ మారిపోయిందని ఓ విమర్శ ఆ మాట ఎలా ఉన్నా కాంగ్రెస్ పార్టీని దాని హైకమాండ్ సంస్కృతిని ఒకప్పుడు దుమ్మెత్తిపోసిన బీజేపీ తీరా ఇప్పుడు అదే కాంగ్రెస్ బాటలో నడుస్తోంది ప్రజలో ప్రజాప్రతినిధిలో ఎన్నుకున్న నేతల కన్నా అధిష్టానానికి విధేయులనే సీఎం కుర్చీలో కూర్చోబెట్టడమనే సీల్డ్ కవర్ సంప్రదాయానికే బీజేపీ ఓటేస్తోంది గుజరాత్లో పోటీలో ఉన్న పెద్ద పెద్ద వాళ్లందరినీ పక్కనబెట్టి భూపేంద్ర లాంటి పేరు లేని పెద్ద మనిషి పేరును మీదకు తేవడమే అందుకు నిదర్శనం దశాబ్దాలుగా పార్టీనే నమ్ముకుని ఉప ముఖ్యమంత్రి దాకా ఎదిగిన నితిన్ పటేల్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడైన సిఆర్ పాటిల్ సహా ఉద్దండులకు నో చెప్పి తనదైన ఎంపికకు వారితోనే జై కొట్టించింది అలా అధిష్టానం రాష్ట్ర స్థాయిలోనూ తన పట్టును మరోసారి నిరూపించుకుంది సివిల్ ఇంజనీరింగ్ చదివి భవన నిర్మాణాన్ని వృత్తిగా ఎంచుకున్న భూపేంద్ర సైతం సీఎం అవుతాననుకోలేదు అనుకోకుండా దక్కిన అధికార పీఠం ఆయనకు పెను సవాల్ ఇప్పుడు ఆయన ఒక్కో ఇటుకు పేర్చుకుంటూ ఎన్నికల బరిలో పార్టీని విపక్ష దుర్భేద్యమైన కోటగా మార్చాల్సి ఉంది మొత్తం నూట ఎనభై రెండు స్థానాలున్న గుజరాత్లోకెల్లా అత్యధికంగా లక్ష ఓట్లపైగా మెజారిటీతో గత రెండు వేల పదిహేడు ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచారాయన ఈసారి ఆయన తనతో పాటు పార్టీకి రాష్ట్రంలో మెజారిటీ దక్కేలా చూడాల్సి ఉంది అనుభవం లేకున్నా వ్యాపార వర్గాలతో ఆయనకున్న సత్సంబంధాలు ఓ సానుకూల అంశం మరోపక్క కనీసం బీజేపీ ఇబ్బందుల్ని సొమ్ము చేసుకునే పరిస్థితుల్లో ప్రతిపక్ష కాంగ్రెస్ లేదు ఇదే తమకు కలిసొస్తుందని కాషాయ పార్టీ భావిస్తోంది కేంద్రంలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలని మోదీ షాలు వ్యూహాలు రచిస్తున్న తరుణంలో సీఎం మార్పు చర్చనీయాంశంగా మారింది ప్రజల్లో వ్యతిరేకతను తగ్గించేందుకు బీజేపీ ఆయా రాష్ట్రాల్లో వరుసబెట్టి నాయకత్వాన్ని మార్చివేస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు బీజేపీ సర్కార్ వరుసగా రెండు పర్యాయాలు కేంద్రంలో అధికారంలోకి వచ్చింది సింగిల్ గానే ఆ పార్టీకి మెజారిటీ ఉండడంతో బీజేపీ దేశంలో సంస్కరణలపై ఫోకస్ పెట్టింది ఇదే క్రమంలో దేశంలోకి కరోనా ఎంట్రీ ఇవ్వడంతో దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైంది దీనికి తోడు బీజేపీ హయాంలో పెట్రోల్ డీజిల్ వంట గ్యాస్ నిత్యావసర ధరలు ఆకాశాన్ని అంటడంతో పేద సామాన్యులపై అధిక భారం పడింది కరోనా కష్టకాలంలో ప్రజలను ఆదుకోవాల్సిన సర్కార్ పన్నులు తగ్గించకపోవడంపై కూడా అసంతృప్తి ఉంది దేశంలో బీజేపీ వ్యతిరేక పవనాలు వీస్తున్న తరుణంలో మోదీ సర్కార్ అలర్ట్ అవుతోంది త్వరలోనే ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలోనే బీజేపీ ఆయా రాష్ట్రాల్లోని సీఎంలను వరుసబెట్టి మారుస్తుండడం చర్చనీయాంశంగా మారింది మొన్నటికి మొన్న ఉత్తరాఖండ్ కర్ణాటక సీఎంలను మార్చివేసిన బీజేపీ అధిష్టానం ఇప్పుడు గుజరాత్లోనూ అదే సీన్ రిపీట్ చేసింది కర్ణాటకలో యడ్యూరప్పపై అవినీతి ఆరోపణలు ఉన్నాయి దీనికి తోడు ఆయనపై మంత్రుల్లో అసంతృప్తి నెలకొంది దీని ఫలితంగా జనాల్లో బీజేపీపై వ్యతిరేకత పెరిగిపోయిందని మోదీ సర్కార్ భావించింది ఈ మేరకు ఎడ్డీని తప్పించి మరొకరిని సీఎం పదవిలో బీజేపీ అధిష్టానం కూర్చోబెట్టింది కొత్తగా సీఎం అయిన బొమ్మపై సైతం మంత్రుల్లో ఎమ్మెల్యేల్లో అసంతృప్తి నెలకొన్నట్లు సమాచారం కొందరు మంత్రులు శాఖలపై అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు ఈ క్రమంలోనే కొందరు మంత్రులు సీఎంకు వ్యతిరేకంగా మారడంతో వచ్చే ఎన్నికల్లో ఇక్కడ గెలుపు కష్టమేననే టాక్ వినిపిస్తోంది ఎడ్డీ కంటే ముందుగా ఉత్తరాఖండ్ సీఎం విషయంలోనూ బీజేపీ ఇలానే చేసింది తాజాగా గుజరాత్ సీఎంను మార్చడంతో బీజేపీపై అక్కడి ప్రజల్లో వ్యతిరేకత భారీగానే ఉందనే ప్రచారం జరుగుతోంది ఈ రెండు రాష్ట్రాల ఫార్ములానే గుజరాత్లోనూ బీజేపీ వర్కౌట్ చేసింది సీఎంపై ఆరోపణలు అసంతృప్తిని సాకుగా చూపిస్తూ అతడి నుంచి రాజీనామా కోరింది త్వరలోనే ఇక్కడ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి కేంద్రంపై వ్యతిరేకతకు తోడు రాష్ట్రంలోనూ వ్యతిరేకత వస్తే ఈ ప్రభావం పార్టీకి నష్టం కలుగుతుందని బీజేపీ అధిష్టానం భావిస్తోంది సీఎంలను మారిస్తే మాత్రం ప్రజల్లో బీజేపీపై వ్యతిరేకత తగ్గుతుందా అనే ప్రశ్నలు ఉండనే ఉన్నాయి మొత్తం మీద ప్రజా వ్యతిరేకత సెగలు మాత్రం మోదీ సర్కార్ను తాకినట్టే కనిపిస్తోంది కాంగ్రెస్ పార్టీ అధిష్టానం కూడా తమ హవా జరిగిన రోజుల్లో ముఖ్యమంత్రుల సీట్లతో మ్యూజికల్ చైర్స్ ఆటాడింది అధికార మత్తులో కాంగ్రెస్కు తానేం చేస్తోందో కూడా అర్థం కాలేదు బహుశా బీజేపీకి కూడా అలాంటి ఫీలింగే ఇప్పుడు ఏమైనా మొదలైందా అనే సందేహం కలుగుతోంది వరుసగా రెండో పర్యాయం అధికారం చేపట్టడం కేంద్రంలో తిరుగులేని మెజారిటీ ఉండడం అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మోదీ పేరుతోనే బీజేపీ వెళుతుండడం దీనికి కారణాలుగా చెబుతున్నారు ఆఖరుకు యోగి ఆదిత్యనాథ్ను కూడా అనేక సార్లు పిలిచి మంతనాలు జరిపి ఎలాగో అక్కడ నడిపిస్తూ ఉన్నారు కాబట్టి ఒకప్పుడు కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రులు ఇష్టప్రకారం మారుస్తుందనే వాళ్ళు బీజేపీ దాన్ని మించిపోయింది కానీ కేవలం మూల విరాట్లు మారకుండా విగ్రహాలను సీఎంల మార్పులో ఎన్నికల్లో గెలవాలనే లక్ష్యంతో పాటు కుల సమీకరణాలు కూడా ప్రధాన పాత్ర పోషిస్తున్నాయి కర్ణాటకలో పార్టీ బతకాలంటే లింగాయతులకే అగ్రతాంబూలం ఇవ్వాలి గుజరాత్లో ఎన్నికలు వస్తున్నాయంటే పాటీదారులకే ప్రాధాన్యతను ఇవ్వాలి అధికారం నిలబెట్టుకోవడం అనే సవాల్ ఇప్పుడు బీజేపీకి గట్టిగా ఎదురవుతోంది ఇన్నాళ్లు గెలిచింది కాదు ఇప్పుడు గెలిచి నిలవడం ప్రతిష్టగా మారుతోంది ఈ క్రమంలో ఎక్కడికక్కడ కుల సమీకరణాల మీద బీజేపీ దృష్టి సారించింది అధికారాన్ని నిలబెట్టుకోవడానికి కుల సమీకరణాలనే నమ్ముకుంటోంది కమలం పార్టీ ఈ విషయంలో మరో మార్గం తోస్తున్నట్టుగా లేదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు మోదీనే ముఖ్యమంత్రి అభ్యర్థి అన్నట్టుగా బీజేపీ ప్రచారం చేసుకుంటోంది చాలా రాష్ట్రాలకు ముఖ్యమంత్రి అభ్యర్థులను కూడా ప్రకటించడం లేదు మోదీనే అక్కడ ముఖ్యమంత్రి అవుతారన్నట్టుగా ప్రచారం సాగుతోంది అధికారంలోకి వస్తే ఆ తర్వాత ఎవరినో తెరమీదకు తీసుకురావడం జరుగుతూ వస్తోంది అయితే ఈ సంప్రదాయం మొదట్లో వర్కౌట్ అయిందేమో కానీ ఇప్పుడు కొన్ని రాష్ట్రాల్లో ఎదురైన అనుభవాల దృష్ట్యా ప్రజలు ఆమోదించే పరిస్థితి కనిపించడం లేదు ఫలానా వ్యక్తి తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని బీజేపీ ప్రకటించిన చోట కాస్తో కూస్తో సానుకూల ఫలితాలు వస్తున్నాయి అది లేదంటే కథలో మలుపులు తప్పడం లేదు భారతీయ జనతా పార్టీ అంటే మోదీ మోదీ అంటే జనతా పార్టీ ఇప్పుడు బీజేపీలో ఇదే పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్గా బీజేపీ అభ్యర్థి ఎవరైనా గెలిస్తే ఖచ్చితంగా క్రెడిట్ మోదీకి ఇవ్వాల్సిందే లేకపోతే పుట్టగదులు ఉండవు ఇక ఓడిపోతే లేక అక్కడ పార్టీకి గడ్డు పరిస్థితి ఏర్పడితే మాత్రం మోదీకి నయా పైసా సంబంధం ఉండదు అక్కడ బాధ్యత అంతా స్థానిక నాయకులు తీసుకోవాలి స్వచ్ఛందంగా తీసుకుని మోదీని పొగిడి వైదొలిగితే కనీసం వేరే పదవైనా వస్తుంది లేకపోతే పీకేసే పరిస్థితి వస్తుంది చెప్పినప్పుడు తప్పుకుంటే గౌరవంగా ఇతర వస్తాయి బీజేపీలో నేతలంతా ఈ పరిస్థితులకు అలవాటు పడ్డారు కాబట్టి సరిపోయింది ఇప్పటికీ నలుగురు ముఖ్యమంత్రుల్ని పీకేశారు వారందరినీ తీసేయడానికి మార్పు చేయడానికి కారణంగా బీజేపీ హైకమాండ్ అంతర్గతంగా చెబుతున్న కారణం పనితీరు వారి పనితీరు బాగోలేనందున ప్రజల్ని మెప్పించనందున తొలగిస్తున్నట్లుగా చెబుతున్నారు కానీ ఆ అసంతృప్తి ఎవరి మీద అంతా తానై వ్యవహరిస్తున్న మోదీ పాలన మీద కాదా అనే చర్చ సహజంగానే వస్తుంది బీజేపీ పాలిత ముఖ్యమంత్రులు ఎవరూ సొంత ఐడెంటిటీ కోసం పాలన చేసే పరిస్థితి లేదు పైనుంచి వచ్చే ఆదేశాల ప్రకారం పనిచేయాలి అలా అయితేనే విధేయత ఉన్నట్లు సొంతంగా ఏమీ చేయలేని ముఖ్యమంత్రులపై ఇప్పుడు ఏమీ చేయడం లేదన్న కారణం చూపి వేటు వేస్తున్నారు గుజరాత్ సీఎం రూపాని తన అభిప్రాయాన్ని విధేయత రూపంలోనే వ్యక్తం చేశారు మోదీ మార్గదర్శకంలోనే పనిచేస్తారని చెప్పుకొచ్చారు అంటే తన పాలన సొంతం కాదని మొత్తం మోదీదే అని ఆయన పరోక్షంగా చాటి చెప్పారు కానీ వేటు మాత్రం ఆయనపై పడింది మిగతా వారిపైన అంతే బీజేపీలో గెలిస్తే మోదీ క్రెడిట్ తేడా వస్తే ఆయనకు సంబంధం ఉండదు అన్న వాతావరణం ఏర్పడిపోయింది మరి నాయకత్వ మార్పుని ఆయా రాష్ట్రాల ప్రజలు ఎలా తీసుకుంటారనేది త్వరలో జరిగే ఎన్నికల్లో తేలిపోనుంది